శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17న గుంటూరు నగరంలో శ్రీరామనవమి శోభయాత్ర జరగనుంది. ఈ మేరకు శ్రీరామ ఉత్సవ సమితి సభ్యులు సోమవారం బ్రాడీపేటలోని ఓ హోటల్లో యాత్రకి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా ఉత్సవ సమితి అధ్యక్షులు లోకేష్ గుప్తా, సమితి సభ్యులు బ్రహ్మారెడ్డి, వేణుగోపాల్ మాట్లాడారు. బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి యాత్ర ప్రారంభమై మల్లారెడ్డి నగర్ లోని అయ్యప్ప స్వామి దేవస్థానం వరకు ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. 30,000 మందికి పైగా హిందూ బంధువులు ఈ యాత్రలో పాల్గొంటారని చెప్పారు. శ్రీరామ ఉత్సవ సమితి, ఇది మనం ఈ సంవత్సరం శ్రీరామనవమి 7వ సారి జరుపుకుంటున్నాం. రథయాత్ర, బైక్ యాత్ర, ర్యాలీ అన్నీ కూడా అదేనండి. రథయాత్ర శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి వారు చేస్తున్నాము. మన బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర గురించి ఈ యాత్ర ఎప్పటిలాగే బయలుదేరి మన లార్డ్ సెంటర్, బ్రాడీపేట, ఉమెన్స్ కాలేజీ రోడ్డు, ఫ్యాన్సీ కళ్యాణపూర్ రోడ్డు, హనుమాన్ చౌకు, మన హాస్పిటల్స్ రోడ్డు, బస్ స్టాండింగు, జిల్లా టవరు, పట్నం బజార్, ఏటుకూరు రోడ్డు, నల్ల చెరువు, నల్ల మీదుగా మనకి మల్లారెడ్డి అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి చేరి యాత్ర ముగుస్తుందండి. ఈ యాత్రలో పోయిన సంవత్సరం మీడియా మిత్రులందరికీ తెలుసు, అందరికీ సుమారుగా ఒక 20,000 మంది వరకు రామ భక్తులు, హిందూ బంధువులు అందరూ కూడా వచ్చారు. ఈ సంవత్సరం అయోధ్యలో రామమందిర భవ్య మందిర నిర్మాణం మనందరి కళ నెరవేరింది. ఆ సందర్భంగా ఇంకొంచెం మంది మన రామ భక్తులు, హిందూ బంధువులు కూడా అధికంగా పాల్గొంటారని కూడా మేము కోరుకుంటున్నాము. మరి ఖండించే బయలుదేరుతుంది. 20,000 మంది ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 30,000 మందితో చేద్దామని ఈ సంవత్సరం మా ఆలోచన అండి. కానీ మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలి. మరి ఈ సంవత్సరం మనకి అనుకోకుండా ఎన్నికలు కూడా వచ్చినాయి. దాంతో ఇదిగా పోలీస్ వారు, గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరించి, రెండు సంవత్సరం మాకు పోలీస్ వారు బాగా సహకరించారు. ఈ సంవత్సరం కూడా పోలీస్ వారు బాగా సహకరించి ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా శ్రీరామనవమి రోజున శ్రీరామ ఉత్సవ సమితి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేయాలని మా యొక్క సమితి సభ్యులందరూ కూడా నిర్ణయించుకొని గత 2 నెలల నుంచి దీనిపైన సమీక్ష సమావేశం జరిపి 17 బుధవారం ఉదయం 9:11 గార్డెన్స్లోని బృందావన్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఈ శోభాయాత్రని ప్రారంభమవుతుంది. గుంటూరు నగరంలో ఉన్న ప్రముఖులందరూ ఈ శోభాయాత్రకి హాజరవుతారు. ఈ ఏడాది హైకోర్టు చీఫ్ జస్టిస్ కృష్ణమోహన్ గారు కూడా గత ఏడాది వచ్చారు, ఈ ఏడాది కూడా వారు రావడానికి అంగీకరించారు. పోయినేడాది మన గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఎస్పీ గారు దాదాపుగా 300 మంది పోలీస్ సిబ్బందిని కేటాయించి ఈ యాత్రకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ చాలా చక్కగా మాకు సహకరించారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ తుషార్ రెడ్డి గారిని కలిసి ఈ శోభాయాత్రకి సహకరించాలని కోరాం. వారు కూడా సానుకూలంగా మీరు చేయాల్సింది చేయండి, మా వైపు నుంచి మీకు కూడా అన్ని సహకారాలు అందిస్తామని చెప్పారు. గుంటూరులో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి ఎంతో దిగ్విజయంగా, దైవిద్యమానంగా జరుగుతున్నటువంటి శ్రీరామనవమి శోభాయాత్రని ఇది 7వ సంవత్సరం కూడా మనం బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర గుడి నుంచి ఉదయం 9:11 గార్డెన్స్ వెంకటేశ్వర గుడి నుంచి ఇది మొదలయ్యి అయ్యప్ప స్వామి గుడి, ఇస్కాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి అక్కడికి 2 గంటలకల్లా చేరుతుంది. అక్కడి నుంచి అన్న ప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమం ముగుస్తుంది అన్నమాట. అలాగే గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయాన్ని అనుసంధానంగా, ప్రతి ఒక్క హిందూ బంధువుకి అనుసంధానంగా ఈ ర్యాలీని దిగ్విజయంగా జరపాలని, ప్రతి ఒక్కళ్ళు దీనికి గుంటూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హిందూ బంధువులందరూ దీనికి సహకరించి మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా శ్రీరామ సమితి ఉత్సవ సమితి తరఫున కోరుకుంటున్నాం. అలాగే మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకి, గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామిక వ్యక్తులకి, డాక్టర్లకి, మిగతా ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ సంవత్సరం గతంలో జరుపుకున్న దానికంటే ఎక్కువగా అద్భుతంగా 30-40,000 మందితోటి
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే సక్సెస్ చేయాలని మీ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళందరూ మాకు సహకరించాలని, ఈ గుంటూరు నగరంలో ఈ శ్రీరాముని శోభాయాత్ర దిగ్విజయంగా జరగాలని, ఆ శ్రీరాముని ఆశీస్సులు మా గుంటూరు నగర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.